అమ్మో అమ్మో అమ్మో, నా మిరపకాయలు నా మిరపకాయలు, అమ్మో దోసెడు మిరపకాయలు, అమ్మో వీళ్ళు అమ్మకాలు కాలా ఎవతది? ఒసాయ్ ఎవతది? నా ఇంటి ముందుకు వచ్చి నా మిరపకాయలు కాజేశారు, ఎవతది? రండి బయటికి. ఏమి పెద్దమ్మా, పొద్దున్నే ఎవరి మీద నోరు పారేసుకుంటున్నావు? ఏమి ఎరగన్నాగా నచ్చి తొంగబల్లా మాట్లాడుతాను, మిరపకాయలు కాజేసింది కాక. మిరపకాయలు నేను కాజేయటం ఏంటి? నువ్వు కాక ఎవరే ఇట్టొచ్చేది? ఇదిగో పొద్దున్నే పనేం లేదట్టుంది, నాతో పెట్టుకోమాక. మీరే నాతో పెట్టుకోకండి. అసలు నా ఇంటికే చూడమని ఎవరే నీకు చెప్పారు? ఎప్పుడు చూసినా నా వస్తువుల మీద, నా ఆస్తి మీద మీకు కన్ను. ఓయబ్బో, నీ ఆస్తి కోసం ఇక్కడ ఎవరు ఎదురు చూడట్లేదు. అసలు నీ నోటికి భయపడేనే చుట్టమనే వాళ్ళు ఎవరు నీ వైపు రావట్లేదు. అక్కర్లేదే, ఏ చుట్టము చూడక్కర్లేదు. ఆ 30 లక్షల ఆస్తి ఏ అనాథాశ్రమానికో రాసిస్తే వాళ్ళే నన్ను చక్కగా చూసుకుంటారా? ఓయబ్బో, చూసుకుంటారు చూసుకుంటారు రాసేమ్మా. ఏం తిప్పకంటే నావే తల్లి. ఇలా పిచ్చి పిచ్చి ఆశాలు నా దగ్గర వేయకండి. ఇద్దరు దమ్మంటే ఏమనుకుంటున్నారు? ముసింత అయిపోయింది, ఇది మనల్ని ఏం చేస్తుంది అనుకుంటున్నారేమో. ఎవరి దగ్గర వేయాలి వాళ్ళ దగ్గర వేయండి, మీ ఆశాలు నా దగ్గర కాదు. నీ దగ్గరే ఉండాలయ్యా, సరిగా చూడు. ఆ డాక్యుమెంట్ చాలా ఇంపార్టెంట్. ఉంటాను. ఏమండి? హలో తమ్ముడు, నేను మల్లికార్జునరావుని. ఏంటన్న గారు ఇంత సడన్ గా? ఏ విశేషం లేకుండా ఎందుకు చేస్తాను? మన దుర్గమ్మత్త తెలుసు కదా. కంకిపాడు దుర్గమ్మత్త? ఆవిడికి మధ్య ఒంట్లో బాగాలేక మంచాన పడింది. ఏంటా, నోడు దురుసు దుర్గమ్మ ఇంకా బతికే ఉందా? నేను ఇంకా పోయి 10 ఏళ్ళు ఉంటుంది అనుకుంటున్నానే. అదేంటయ్యా అంత మాట అనేసావు? లేకపోతే మా నాన్న బతుకుండగా రోజు దాంతో గొడవే కదా. మా ఉమ్మళ్ళలో ఉన్న కుంకుడు చెట్టు నుంచి ఏనాడన్నా మా వాట మాకిచ్చిందా? పోతలేదు, పురుగు పట్టిందని ఒకటే నస. ఆ పాత గొడవలన్నీ మర్చిపోయి ఆవిడ చూడటానికి ఏమన్నా వెళ్ళావా లేదా అని కనుక్కుందామని ఫోన్ చేశాను. చే, ఆవిడ చూడటానికి 300 ఛార్జ్ పెట్టుకుని వెళ్ళాలా? మీకంత ప్రేమ ఎక్కువైతే మీరే వెళ్ళండి. ఇంకా ప్రేమ ఎక్కువైందనుకోండి ఏకంగా మీ ఇంటికే తీసుకెళ్ళండి. అలాగే అలాగే, నువ్వు మాత్రం అదే పట్టుదలతో ఉండు, మనసు మార్చుకోక. సడన్ గా దుర్గమ్మ మీద ప్రేమ చూపిస్తున్నారేంటో? ఆవిడ వెనుకున్న 30 లక్షల ఆస్తిని చూసి. దుర్గమ్మ దగ్గర అంత ఆస్తి ఉందా? మరి అందరినీ దూరంగా ఉంచుతూ ఆస్తి మాత్రం బానే పోగేసిందట. అమ్మ దుర్గమ్మత్త, పోసి నీ దుంప దగా. ఈ విషయం నీకు తెలిసి నాకెందుకు చెప్పలేదు? నిన్నేగా మా పిన్ని ఫోన్ చేసి చెప్పింది, మంచన పడిందని తెలిసి అందరూ ఆవిడ ఆస్తి కోసం ఆవిడ దగ్గర చేరారట. అమ్మా, మల్లికార్జున అన్న కూడా అందుకే ఫోన్ చేశాడు మనం వెళ్ళామా లేదా అని. లే, అర్జెంటుగా బట్టలు సర్దు. ఎక్కడికి? ఇంకెక్కడికి, దుర్గమ్మ తింటికి. ఇప్పుడేగా 300 ఛార్జీలు దండగా అన్నారు. అది 30 లక్షల సంగతి తెలియక ముందు, తెలిసాక ఎవడో ఆగడు. మూర్ఖంగా మాట్లాడకండి. కాస్త బీపీ ఎక్కువయ్యి 2 రోజులు మంచం మీద ఉన్నంత మాత్రానా ఇక నాకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినాయని నిర్ణయించుకొని వచ్చేసారా? అది కాదు పిన్ని, ఎంతైనా ఈ వయసులో మీరు ఒంటరిగా ఉండటం మంచిది కాదు కదా. అవునత్త, మీరు మా ఇంటికి వస్తే మిమ్మల్ని మంచం దిక్కుండా చూసుకుంటాం. 3 రోజులకే మంచం మంచి పాడెక్కిస్తారు. పిన్ని, వాళ్ళ మాటలు వినక నువ్వు మా ఇంటికి రా, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం. అబ్బో, పువ్వుల్లో పెట్టి చూసుకుంటావో ముళ్ళ మీద కూర్చోబెడతావో ఇక్కడ అందరికీ తెలుసు. పిన్ని, మా ఇంటికి రావాలి పిన్ని. ఇదిగో మీరంతా కాసేపు ఆగండి, దుర్గమ్మత్త నా పెళ్ళప్పుడే చెప్పింది వయసు అయిపోయాక నా దగ్గర ఉంటానని. అసలు నీ పెళ్లికి నేను ఎప్పుడు వచ్చాను రా? వచ్చావులే అత్త, నీకు గుర్తులేదు గాని. నాకన్నీ గుర్తున్నాయి. వచ్చింది నీ పెళ్లికి కాదన్నా, నా పెళ్లికి. నువ్వు అక్కడవే ఇక్కడ తక్కువైపోయావు అనుకున్నాను రాపిగా. వచ్చావా? అదేంటి దుర్గమ్మత్త, నీకు జబ్బు చేసిందని తెలిసాక నేనెలా మనశ్శాంతిగా ఉండగలను? ఈ వార్త తెలిసాక నా మనసు బాధతో మూలిగింది, నా కాలు కంగారుగా పరిగెత్తింది. ఆస్తి కోసం ఆశ పురిగిపింది. ఒళ్ళు ముయ్యండి, ఆస్తి కోసం అరులు చాస్తూ ఎగేసుకొచ్చింది మీరు. అత్త, నువ్వొక్కదాని మాత్రమే నాతోరా, నీ ఆస్తి ఐశ్వర్యం సమస్తం ఈ కాకులకి గద్దలకే వేసాయి. ఒరే అప్పిగా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? అందరూ నిన్ను మంచోడివి కాదంటుంటే విన్నాందా? లోకులు కాకులత్తా, నా మీద అసూయతో ఎన్నైనా చెప్తారు. అయినా నాకు లేని ఆస్తి అత్త, మళ్ళీ నీ ఆస్తి కోసం పాకులట్టానికి? అవునులేదా, అయినా నేనెక్కడుంటే అక్కడేనా ఆస్తి, నేనెవరికిస్తే వాళ్ళకే, నేనేమన్నా తెలుగు తక్కువ అర్థమైన వాళ్ళకి ఇవ్వటానికి? అది నీ ఇష్టం అత్త.
కానీ నువ్వు మాత్రం నాతోనే రావాలి. నీ చివరి రోజులు నా దగ్గరే ఉండాలి. నాలుగు రోజులే బతుకుద్దని వాడు ఉద్దేశమా? నేను నీకు సేవలు చేసుకోవాలి. ముసలివాళ్ళు చిన్నపిల్లలతో సమానం అంటారు. నేను నా మనవరాల్లా చూసుకుంటాను. వెంటనే బయలుదేరు. హలో మిస్టర్ అరవం. చెప్పు సార్. వాడు ఎలా ఉన్నారు? నువ్వు నీ హోటల్. ఏంది సార్ వాడు, ఎప్పుడూ లేని నువ్వు నా కుశలం అడుగుతుంటివా? నిన్నటి నుంచి నేను రాలేదు కదా. అవు సార్ వాడు, మీ పెసరట్టు తాలూకు పెసరపిండి అంతా మిగిలిపోయి ఫ్రిడ్జ్ లో కుక్కితమే. ఇప్పుడు అది బయటికి తీ. నాలుగు పెసరట్లు వేసి ఇంటికి పార్సిల్ పట్రా. డోర్ డెలివరీ కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది సార్ వాడు. నీకెంత కావాలంటే అంత ఇస్తాను. ముందు తీసుకురా. ఓకే, ఓ అరగంటలో తెస్తాను. ఇదిగో, ఎవరితోనూ పంపకు, నువ్వే తీసుకురా. అలాగే సార్ వాడు. తంబి, అర్జెంటుగా నాలుగు పెసరట్లే. అప్పాజీ సార్ వాడు ఇవాళ ఏంటో ఫుల్ అఫెక్షన్తో మాట్లాడుతుడే, పైగా నన్ను మాత్రమే ఇంటికి తీసుకురమ్మంటుడే. మనిషి మారిపోన్నాడేమో, మనసు మార్చుకొని వదిన నీకు ఇచ్చి పెళ్లి చేసేస్తాడేమో. నువ్వు పెసరట్లు పట్టుకొని తొందరగా వెళ్ళానియా, నేనేసి తెచ్చేస్తాను. అప్పాజీ సార్ వాడు, అప్పాజీ సార్ వాడు, ఆంటీ వాడు. అప్పాజీ సార్ వాడేనా ఇంత ప్రేమగా మాట్లాడుతుంటాడేంటి అనుకుంటే. బాగా మాట్లాడాను కదా మా నాన్నలా. ఊరుకోపన్నో, ఇది ఎప్పుడు నిజమగనో, నేనెప్పుడు ఇంటి అల్లుడిగా తిరుగుదును. ఈ క్షణం నుంచి నువ్వు ఈ ఇంటి అల్లుడివి. ఈ ఇల్ల ముందు నన్ను దాక్కోమనుకుంటా, నువ్వు దాక్కుంది ఎందు పొన్ను. సరే నువ్వు వెళ్ళు, నేను హోటల్లో కలుస్తాను. మీ నాన్న లోపలికి వెళ్ళిపోయా? మీ నాన్న లోపలికి వెళ్ళిపోయా? ఒరే అప్పిగా, డోర్ తీయి. దిగత్తా. అమ్మా రాత. ఒరే అప్పిగా, నేను నడవలేనురా, ఎత్తుకొని వెళ్ళు. ఏమిటి అలా చూస్తావు? కాలికి మట్టి అంటకుండా చూసుకుంటానన్నావుగా. ఎవరు పొన్ను ఆవిడ, సర్వాణ్ణి ఆడిస్తుంది. మా అమ్మములే, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటి ఇప్పుడు ఇక్కడి నుంచి దూకాలా? ఎలాగోలో వెళ్ళు. జై స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, శక్తి మ్యాన్, హీమాన్. అమ్మా, మురుగా. అమ్మా!
బయట ఏదో మురుగాని వినపడతాను. మురికి సర్దాసి అయితే మాత్రం చూసుకొని అక్కర్లేదురా. అమ్మో అలా చూస్తారేంటి, లే మంచం మీద తీసుకెళ్ళండి. లేకుండా ఇంటికి పెసరట్ట అంటే అరవంగాడు తెచ్చాడా? ఉమా ఉమా ఉమా, ఏమిందండి? నీ కూతురు ఎక్కడ? తప్పగా ఉమా ఉమా, అబ్బే ఏం లేదత్తా, ఉమతో మాట్లాడదామని. మాట్లాడు, దానికి ఎందుకు అంత గొంతు చుంచుకుంటూ రావటం? నీకు డిస్టర్బెన్స్ అవుతుంది కదూ, మేం బయటికి వెళ్ళి మాట్లాడుకుంటాంలే. నువ్వు రామ్మావమ్మా, నువ్వు తిను చెప్పు. నేను లేనప్పుడు అరవంగాడు ఇంటికి వచ్చాడు కదూ. అబ్బే లేదు నాన్న. మరి ఇదేంటి? అమ్మమ్మా వస్తున్నా. అంటే వాడు వచ్చాడన్నమాట. ఆకలిస్తే వ్యాపారుడంట, అలసటకుంటా కాళ్ళు పట్టించుకుంటా. రామరా కాళ్ళు లాగేస్తుంది కొత్త పట్టవే. ఎంత పొగరే నీకు, నన్నే అంత మాట అంటావురా? అబ్బే నిన్ను కాదత్తా, నన్ను లే అమ్మమ్మా. ఏంటా నా మనోరాల మీద ఒంటికాలతో లేస్తున్నావు? అది ఇప్పుడు ఏం చేసిందనరా? అంటే అత్తా అది అదేం లేదమ్మమ్మా, ఉదయం టిఫిన్ కింద పెసరదోసలు చేసుకున్నానా, రెండు మిగిలిపోయాయి. అవెక్కడ వేస్ట్ అవుతాయా అని తిడుతున్నాడు. ఎందుకు వేస్ట్ అవుతాయి, నేను లేను తిని పెట్టడానికి. ఇంత పీనాస్ పీనుకునే రాపిగా. అబ్బా నీకేం తెలియదులే అత్తా. ముందు నువ్వు వెళ్ళి ఆ పెసరట్టీలో తగలబెట్టు. అంట్లవెదవాని వచ్చే అమ్మాయి, నువ్వు నా దగ్గర ఉన్నంత చూపు వాడిని నేమి చేయలేడే. నాకు రోజంతా ఈ ముసలావిడ పంచుటమే సరిపోతుంది. ఏంటి పిన్ని? ఏమిటలా చూస్తా, గ్లాసులో పోసి ఇయ్యి. చూడు ఈ నాలుగు గోడల మధ్య పడుకొని పడుకొని విసుగు పుట్టింది కాని అలా ఆరబెట్టి మాత్రమే కాసేపు హాయిగా గాలి పీల్చుకుంటా. ఈ ముసలిదంతా నా వల్ల కాదు, నేను పడలేను. ఏంటే దారికడ్డంగా మంచం వేస్తున్నావు? వచ్చారా మహానుభావ, ఆ దుర్గమ్మకి సేవలు చేయడం నా వల్ల కాదు. ఏమైంది? తనకు మూరిడి దూరంలో ఉన్న మంచినీళ్ళ చెంబు అందుకోవడానికి ఎక్కడో కిచెన్ లో ఉన్న నన్ను రంకెలేసి పిలిచింది. ఏదో ముసలి చేదస్తాం. ఇదిగో నాలుగు రోజులుండి పుట్టుక్కుమంటుంది, ఆ తర్వాత 30 లక్షల ఆస్తి మనదే. కొంచెం ఓపిక బట్టి చేయి ప్లీజ్. మీకు కావలసింది మీరు చేసుకోండి, నా వల్ల కాదు. నేను మా పుట్టింటికి పోతాను. ఇదిగో అంత మాట ఎందుకులే, ఆ తంటాలేవో నేనే పడతాను. ఏంటత్తా? ఆరబయట మంచం ఏమని నీ పెళ్ళాని చెప్పాను, వేసిందా? ఇప్పుడే వేసిందిరా అత్త, పడుకుందో గాని. నా చేతుల మీద తీసుకెళ్తా. ఎందుకు? నాలుగు అడుగులే కానీ కింద పడేయటానిక బలహీన పినిగా. ఇలారా చేయబెట్టుకో. ఏమిటో దుర్గమ్మత్త, నీ నడక వాలకం చూస్తే నాలుగు రోజులు కూడా నా సేవలు అందుకునేలా కనపడటం లేదు. పద జాగ్రత్తగా తీసుకో. ఏమిటి అలా చూస్తావు వెరినా కన్నా, నడిపించుకోళ్ళు. ఆ
ఆంటీ భలే దొక్కుతుందిరా సైకిల్. ఎవరు కావాలి ఇక్కడ? ఉమాదేవని ఓ అందమైన అమ్మాయి ఉండాలి. నేనే. ఓ మీరేనా? చాలా అందంగా ఉన్నారు. మీరే అయ్యుంటారు సుమా. మీకేం కావాలి? అదే, ఇక్కడేదో పనిమనిషి పోస్టు ఖాళీగా ఉందని సర్వేశ్వరన్ గారు చెప్పారు. ఓ, సర్వం పంపించాడా? లోపలికి రండి, నాన్నని పిలుస్తాను. మీ పేరేంటి? ముత్తులక్ష్మి. అంటే మీది కూడా చెన్నై? కాదు, మధురై. సర్వం మీకు బంధువా? అవును. ఏం పొన్ను అలా అడిగితివి? మీ ఇద్దరికీ పోలికలు కలుస్తుంటేను. అవునవును, నేను సర్వం వాళ్ళమ్మ, అక్క చెల్లెళ్ళం. అంటే సర్వంకి పిన్నిగారు. నన్ను ఆశీర్వదించండి చిన్నత్తయ్య. మన ఇద్దరికి త్వరలోనే పెళ్ళవుగాక. సర్వం.